ఎవరు ఎవరైతే ఎమ్మెల్సీలు, అవును, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ కమిషనర్, అదే మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వీళ్ళందరినీ వాళ్ళని కాపాడుకోవడమే సరిపోతుంది. అందుకనే అతను చేస్తున్నది వరుస పెట్టి మీటింగులు, ఆ మీటింగుల సందర్భంగా వాళ్ళతో మాట్లాడటం, ఇది ఇది నడుస్తుంది. దాని ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, ఇంతవరకు ముఖ్యమంత్రి అయ్యాక అతను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, పార్టీకి ప్రభుత్వానికి మధ్యన ఉన్న గీత చెరిపేశాడు. గతంలో చంద్రబాబు చేసింది కూడా అదే. అయితే కాస్తన్న పార్టీ యాక్టివిటీ నడుపుకోవడానికి వాళ్ళ దగ్గర సీనియర్లు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి నడిచిపోయింది. ఇక్కడ అసలు అట్లాంటి ఇదే లేదు. ఆవురు ఆవురుమంటూ 9 ఏళ్ళు ఎదురు చూసినోడికి ప్రభుత్వం వచ్చేటప్పటికి అందరు వెళ్ళిపోయి ప్రభుత్వం మీద పడిపోయారు, పార్టీని పట్టించుకున్నాడు ఒక్కడు లేడు. అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం ఎప్పుడు జరిగిన తర్వాత కంప్లీట్ పక్క వెళ్ళిపోయింది. అసలు నాయకులతో జగన్ మాట్లాడింది ఎప్పుడు? ఏదన్నా వెళ్ళినప్పుడు 100 సార్లు ట్రై చేస్తే ఒకసారి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, రాజశేఖర రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 5-6 ఉండేవాళ్ళు, జన్నత్ హుస్సేను,